అమ్మ పరివార్ ఆశ్రమంలో తెలంగాణ జనసమితి రామగుండం మున్సిపాలిటీ అధ్యక్షులు పొన్నం విజయ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిస్సహాయ పిల్లల మధ్యలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంట రాజేష్ మాట్లాడుతూ, మా తెలంగాణ కార్పొరేషన్ జనసమితి కార్పొరేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ అమ్మ పరివార్ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆలోచన వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఎలాంటి చేయుతలని పిల్లల మధ్య జరుపుకోవటం నా జన్మ సుకృతమైంది. ఇలాంటి వారి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేసిన సంతోషం నా జన్మ వీళ్లకు తోడుగా ఉంటానని అన్నారు. అనంతరం చలికాలం రాబోతుంది కాబట్టి మీ పిల్లలకు నా వంతు చిరుకానుక దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంట రాజేష్, విష్ణువర్ధన్, చల్ల ప్రవీణ్ కుమార్, చింటూ, నరముల రమేష్, విష్ణువర్ధన్, నూనె శరత్, సాయిరామ్, అశోక్ మరియు తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, పొన్నం విజయ్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు అమ్మ పరివార్లో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే నిరాశ్రయులైన పేద పిల్లల మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఆశ్రమానికి తను పెద్ద మనసు చేసుకొని, మరి రాబోయే కాలం చలికాలం కాబట్టి మరి పిల్లలందరూ చలికి ఇబ్బంది పడతారని పెద్ద మనసుతోటి మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా అందరికీ దుప్పట్లు పంచడం జరిగింది. విజయ్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క పిల్లలకు చేదోడుగా ఆదోడుగా ఉండే విధంగా మీ యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ ఇతరత్ర శుభకార్యాలు ఏదైనా కూడా ఈ యొక్క ఆశ్రమాల్లో నిర్వహించుకోవాలని సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా విజయ్ కుమార్ గౌడ్ గారికి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు మా రాష్ట్ర నాయకులు తెలంగాణ జనసమితి డాక్టర్ పెంటరాజ గారి, అలాగే మా జనసమితి నాయకులందరి మధ్యలో నా పుట్టినరోజు వేడుక ఇక్కడ అమ్మ పరిపాలన జరగడం చాలా సంతోషకరం. రాబోయే రోజులలో కూడా నిస్సహాయ పిల్లల కోసం ఏదో రకంగా మనం చేయటం ఇవ్వాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఈ అమ్మ పరివారం స్థాపించినప్పటి చెప్పిన వరకు కూడా దాదాపుగా మా సరికుల్లో ఉన్న వాళ్ళందరి యొక్క బర్త్డే కార్యక్రమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఏదైనా కూడా అమ్మ పరివారంలో జరపడం, పిల్లలను ఆదుకోవడం, పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలని చెప్పి వాళ్ళు అనాలి కాదు మేము అందరం ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్ల ఆ పిల్లలు కూడా ఉత్సాహంగా వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా సమాజానికి కూడా మనం అంత సహాయం చేస్తున్నామని చెప్పి ఒక సామాజిక దృక్పథంతో ఈ ప్రాంత వాసులు చాలామంది చాలా రకాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గొప్ప గడ్డ ఈ గడ్డ. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా స్నేహానికే పరిపూర్ణమైన విలువనిస్తూ ప్రజల్లో మేము ఉన్నాము చేతిని ఇవ్వడానికి అని చెప్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలామంది సహాయకారం చేస్తూ ఉన్నారు. దాంట్లో పెంటరాజు గారు ముందా ఉంటారు. వారు వేల ఖర్చు వేయని ఉన్నా కూడా ఈ ప్రాంతానికి సేవ చేస్తారు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయ పిల్లలకు కానీ చేతినిచ్చే విధంగా మనందరం ముందుండాలని చెప్పి నా పుట్టినరోజు సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ పుట్టినరోజు వేడుకలు చేసిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు జీవితాంతం ఉన్నప్పటి వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను.